గిద్దలూరు వైసీపీకి భారీ షాక్. వైసీపీని వీడి ముత్తముల సమక్షంలో టీడీపీలో చేరిన గ్రామ సర్పంచ్, ఇద్దరు వార్డు మెంబర్లు, విద్యా కమిటీ చైర్మన్ మరియు వారి అనుచరులు. గిద్దలూరు వైసీపీకి భారీ షాక్ తగిలింది. గిద్దలూరు మండలం పొదలకొండపల్లె గ్రామ పంచాయతీ సర్పంచ్ ఆవుల వెంకట సుబ్బమ్మ మరియు వైసీపీ నాయకులు చేరెడ్డి జయరాం రెడ్డి గారు, ఇద్దరు వార్డు మెంబర్లు, విద్యా కమిటీ చైర్మన్, వారి అనుచరులు 250 మందితో సహా అధికార వైసీపీ పార్టీని వీడి గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జి శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేనల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న అశోక్ రెడ్డి గారి గెలుపు కోసం కృషి చేస్తామని, పొదలకొండపల్లె పంచాయతీలో తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజార్టీ తీసుకొస్తామన్నారు. కొత్తపల్లె గ్రామం, మేము ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాము. మా గ్రామానికి సంబంధించి కానీ మా నియోజకవర్గానికి సంబంధించి కానీ తెలుగుదేశం ప్రభుత్వం వల్ల మంచి జరుగుతుందని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధమై చేరాము. పొదలకుంట్లపల్లె గ్రామ పంచాయతీ నుంచి జయరామ్ రెడ్డి గారు నాయకత్వంలో, అలాగే గ్రామ సర్పంచ్ గారు ఆవుల వెంకట సుబ్బమ్మ గారి నాయకత్వంలో, వారి యొక్క వార్డు మెంబర్సు, వారి యొక్క అనుచరగణంతో మొత్తంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి ఈరోజు వారందరూ తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. నేను మనస్ఫూర్తిగా వీరందరినీ కూడా తెలుగుదేశం కుటుంబంలోకి సాదరంగా వీరికి స్వాగతం పలకడం జరుగుతూ ఉంది. ఈరోజు గ్రామాలకు గ్రామాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశంలో చేరడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, అలాగే ఈరోజు తెలుగు శాతం సబ్సిడీతో ఇచ్చారు. ఆ రోజు పంట నష్టపోతే పంట నష్టపరిహారం, క్రాప్ ఇన్సూరెన్స్ల ద్వారా రైతును పెద్ద ఎత్తున ఆదుకున్నారు. నువ్వేం రైతును ఆదుకున్నావని మేము అడుగుతూ ఉన్నాం. నువ్వు ఆదుకున్నదల్లా రైతులకు ఎరువుల ధరలను పెంచడం, రైతులకు గిట్టుబాటు ధర లేకుండా చేయడం, రైతును అల్లాడిపోయేటట్టు చేసిందే నువ్వు ఆదుకున్నదాన్ని నేను అడుగుతూ ఉన్నాను ఈ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని. ఇదే కాదు, ఈరోజు చదువుకున్నటువంటి పిల్లలకైతే మభ్యపెట్టి ఆ రోజు ప్రత్యేక హోదా, మీకు సంజీవిని మంత్రం అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క ప్రత్యేక హోదా ఊసే లేకుండా ఈ పిల్లల యొక్క ఉద్యోగాలు అనేటువంటి మాటే లేదు, వారి యొక్క ఆశల మీద నీళ్లు చల్లింది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో అన్ని వర్గాలకి తీరని అన్యాయం జరిగింది. పేదవాడికైతే మీకు పేదల ప్రభుత్వం అని గొప్పలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలోని వైఎస్ఆర్ ప్రభుత్వంలో పేదల రక్తంతో ఈరోజు ప్రభుత్వాన్ని నడుపుతూ ఉంది. ఈరోజు నిత్యావసరాల ధరలు పెరిగిపోయి పేద వర్గాల ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు ఈ ప్రభుత్వ పోకడని తీరును చూసి. ఇదే కాదు, ఈరోజు ఈ ప్రభుత్వంలో ఏ వర్గము సంతోషంగా లేరు. రేపటి రోజు మనం ఒకటే చెప్తా ఉన్నాను, ఈరోజు ఇక్కడ స్థానికంగా నేను తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల తరఫున ఉమ్మడి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ తరఫున నేను ఇక్కడ ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తూ ఉన్నాను. ఈరోజు నాకు పోటీ చేస్తున్నటువంటి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నాడో అతను, మేము ఇక్కడ స్థానికుడినైతే వారు మార్కాపూర్ నుంచి ఇక్కడికి వచ్చినటువంటి వారు అక్కడి నుంచి ఇక్కడ వలసకి రావడం జరిగింది. నేను ఒకటే మిగతా వాళ్ళు రాండి అన్న, 1x1 మళ్ళీ.